శ్రీమాతే నమః ప్రకృతి మాతే నమః ఈరోజు ప్రకృతి వనంలో ఉన్నాం ఈ ప్రకృతి వనంలో చాలా మొక్కల్ని నేను పరిచయం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు చెట్లని మొక్కల్ని మనం బాగా పరిచయం చేస్తున్నాం అయితే చెట్లే మన ఆరోగ్యం చెట్లు ఇస్తున్నటువంటి గాలి నీడ అవి ఇస్తున్నటువంటి ప్రకృతి అందాలే మన జీవితం కాబట్టి భగవంతుడు మనకు ఎన్నో పూలను ఇచ్చిండు ఎన్నో చెట్లను ఇచ్చిండు ఎన్నో కాయలను ఇచ్చిండు భగవంతుడు తినలేక అన్నిట్లో మనల్ని చూడమన్నాడు అని ఒక కవి ప్రముఖంగా ఎన్నో చెట్లను ఎన్నో పూలను ఇచ్చాడు కానీ అన్నిట్లో నన్నే చూడమన్నాడు దేవుడు అనేటువంటి పాట మనకు గుర్తుకొస్తుంది ఒక కవిరాజు రాసినటువంటి పాట ఆయనకు ధన్యవాదాలు కాబట్టి ఈరోజు ఈ ప్రకృతి వనంలో ఒకే ఒక చెట్టు మన శరీరానికి వస్తున్నటువంటి 300 రోగాలకు అది ఒకటే చెట్టు ఆ చెట్టు గురించి మీకు పరిచయం చేస్తాను ఆ చెట్టును రోజు మనం చూస్తాం అంగళ్ళల్లో చూస్తాం బయట ప్రపంచంలో చూస్తాం పల్లెటూర్లలో చూస్తాం పట్టణాల్లో కూడా చూస్తాం కానీ ఈ చెట్టు యొక్క వివరణ ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలు ఈ చెట్టు యొక్క ఉపయోగాలు ఈ చెట్టు ఆరోగ్యానికి ఎంత బాగా పనిచేస్తుందనే విషయాన్ని చాలామంది తక్కువగా తెలుసు కాబట్టి దీని గురించి కులంకుశంగా పూర్తి వివరాలతో ఈరోజు ఈ వీడియోను మనం చిత్రీకరిస్తున్నాం ఈ వీడియోలో ఆ చెట్టును మీకు పరిచయం చేయడానికి ఈ ప్రకృతి వనంలో దాని అందచందాలు చూపించడానికి మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం రండి ఈ చెట్టు యొక్క పువ్వులు ఈ ఆకులు ఈ చెట్టు యొక్క ఈ బెరడు దీని వేర్లు కూడా మనకి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు ఈ చెట్టును సంస్కృతంలో సిగ్రు అంటారు ఇంగ్లీష్లో దీని కుటుంబ నామం మొరంగేసియా మొరంగేసియా కుటుంబానికి చెందింది తెలుగులో అయితే దీన్ని మునగ అని అంటారు ఈ మునగ మొరింగేసియా కుటుంబానికి సంబంధించింది దీన్ని సిగ్రు అని సంస్కృతంలో అంటారు దీని గురించి పూర్తిగా ఏ టు జెడ్ వేరు నుంచి ఆకుల వరకు చిగుర్ల వరకు కూడా ఇది ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క మునుగలో 300 రోగాలు తగ్గించడానికి ఔషధ గుణాలు కలిగినటువంటి అమూల్యమైన మొక్క కాబట్టి ప్రతి ఇంట్లో ఈ చెట్టును పెంచుకొని దీని యొక్క ఉపయోగాలు తెలుసుకొని దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ మునగ చెట్టు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని ఆకులు చింతాకుల్ని పోలి ఉంటాయి కానీ పెద్ద సైజులో ఉంటాయి దీని పువ్వులు ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇవి మొగ్గ ఇంకా ఈ మొగ్గ నుంచి మనకు చిన్న చిన్న కాయలు అయి ఇలా కాయలుగా పెరుగుతాయి ఈ మునగలో ముఖ్యంగా ఇది మనం సంస్కృతంలో సిగ్రు అని చెప్పుకున్నాం కదా ఇది 300 రోగాలు తగ్గిస్తుందని చెప్పాను ఈ 300 రోగాలు ఏవేవి బాగా పనిచేస్తాయి అసలు ఇందులో ఉన్నది ఏమిటి
దీనిలో మెగ్నీషియం ఉంటుంది, ఈ చెట్టులో పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. తర్వాత దీనిలో అనేకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. దీని రసాన్ని కనుక రోజు ఒక 20 ml ఈ పచ్చి రసం కనుక మనం దంచుకొని లేదా గ్రైండ్ చేసుకొని తాగినట్టయితే మనకు కంటి చూపు మెరుగవడంతో పాటు వాత పిత్త రోగాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆకు అన్నిటికంటే ముఖ్యంగా అమియాబిసిస్తో, అంటే అమియాబిసిస్ అనేటువంటి వ్యాధి మన రేగుల్లో పుట్టి అమియాబిసిస్ అనేటువంటి బ్యాక్టీరియా అది పిల్లలుగా పెట్టేస్తూ కడుపును నులిబెడుతూ చీమతో కూడినటువంటి విరేచనాలు అవుతాయి. పొత్తి కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. విరేచనం అవుతున్నప్పుడు సాఫీగా పోతుంది, కానీ బాగా నులిబెడుతూ మోషన్కు ఆస్కారం ఉంది. ఈ నులిబెడుతున్నటువంటి మోషన్ల వల్ల అందులో చీము బయటికి రావటం వల్ల అమియాబిసిస్ బాగా పెరిగి అమియాబిసిస్ని అలాగనే ఉంచుకుంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో అమియాబిసిస్ బాగా పెరిగి చివరికి మనిషి చనిపోయే దశ కూడా ఉంటుంది. కాబట్టి అమియాబిసిస్ వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తులందరూ కూడా దీని యొక్క రసాన్ని పసుపుతో కలిపి తీసుకోవాలి. పసుపుతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియలో ఉన్నటువంటి విషక్రిములు చనిపోతూ అమియాబిసిస్ అనేటువంటి ఏకకణ జీవులు కూడా చనిపోతూ అమియాబిసిస్ నుండి వ్యాధి విముక్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా దీన్ని వాడాలి. మునగలో మనకు మొత్తం 92 రకాల పోషకాలు మన శరీరానికి ఉపయోగపడేది ఉన్నాయి. ఈ 92 రకాల పోషకాలలో 18 రకాల అమినో ఆసిడ్స్ ఉంటాయి. ఇందులో ఇన్ఫ్లామేటరీ అంటే వాపును తగ్గించడానికి ఉపయోగపడే పోషకాలు ఒక 36 ఉంటాయి. 48 యాంటీయాక్సిడెంట్ సంబంధించినటువంటి పోషకాలు 48 రకాలు ఉంటాయి. దాదాపు ఈ 92 రకాల పోషకాలతో ఈ మునగ అపూర్వమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఆయుర్వేదంలో అత్యున్నతమైన మొక్కగా మనం పూర్వీకుల నుంచి కూడా శాస్త్రజ్ఞుల నుంచి కూడా దీన్ని తేల్చి చెప్పినటువంటి నిగ్గు తేల్చి చెప్పినటువంటి అంశం. కాబట్టి అమినో ఆసిడ్స్, యాంటీయాక్సిడెంట్స్, ఇన్ఫ్లామేటరీ గుణాలు కలిగినటువంటి మొక్కను తప్పనిసరిగా అందరూ ఉపయోగించుకోవాలి. ఈ ఆకుల యొక్క రసాన్ని కనుక మనం రోజు 30 ml కనుక తాగినట్టయితే, అంటే పొద్దున ఒక 15 ml, సాయంత్రం 15 ml తాగినట్టే బాడీలో శుష్కించిపోయినటువంటి అంటే బక్కబడిపోయినటువంటి శరీర కండరాలు, కుంచుకపోయినటువంటి శరీర కండరాలు, వాటిలో రక్త ప్రసరణ జరిగి కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీంట్లో కాల్షియం ఉంది కాబట్టి ఎముకల పటిష్టతకు బాగా పనిచేస్తుంది. దీంట్లో మధుమేహాన్ని తగ్గించే గుణం ఉంది, రక్తపోటును తగ్గించే గుణం ఉంది. కాబట్టి ఈ ఆకుల రసాన్ని తప్పనిసరిగా పొద్దున 15 ml, సాయంత్రం 15 ml కనుక మనం లోనికి సేవించినట్టయితే మధుమేహంతో పాటు రక్తపోటుతో పాటు ఎముకల గట్టి పడటంతో పాటు కండ పుష్టి కలగడానికి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి దీనిలో కాల్షియం శాతం కూడా ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని వాడుకోవాలి. ఈ ఆకుల్ని కనుక మనం కషాయం రూపం కానీ లేదా పచ్చి ఆకు రసం కానీ తాగినట్టయితే థైరాయిడ్ తగ్గుతూ ఉంటుంది. గొంతులో ఉన్నటువంటి గలగండం ఏదైతుందో థైరాయిడ్ సీతాకోక చిలుకలాగా వచ్చేటువంటి ఈ గ్రంథి యొక్క వాపుని అది తగ్గిస్తుంది. అంతేకాకుండా హృదయ సంబంధించినటువంటి వ్యాధులు తగ్గిస్తుంది. ఎందుకంటే హృదయ సంబంధించిన వ్యాధులు ఎందుకు తగ్గిస్తుంది అంటే దీంట్లో కొవ్వును తగ్గించేటువంటి గుణం, కొవ్వును కరిగించే గుణం ఈ కాయల్లో ఉంది, ఈ గింజలో ఉంది. ఈ గింజలు పలకల్లాగా ఉంటాయి. ఇవి కూడా మెడిసిన్గా ఉపయోగపడతాయి. ఈ ఆకుల రసాన్ని కనుక వాడినట్టయితే మనకి ఈ రెండు బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ఈత చిగుర్లని తీసుకొని మనం రోజు తిన్నట్టయితే ఇలా తినండి రోజు చిగుర్లను.
దీని పాన్ లాగా పక్కకు నోట్లో దౌడకు పెట్టుకొని ఈ ఆకును గట్టుక దీని యొక్క రసాన్ని గనుక తీసుకున్నట్లయితే గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. అంటే కొందరికి గుండె బలహీనంగా ఉంటుంది, ఏ విషయం చెప్పినా కానీ తట్టుకోలేరు, ఏదైనా విషయం చెప్తే సడన్గా చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అంటే గుండె బలంగా లేకపోవడం వల్ల గుండె కండరాల యొక్క నాణ్యత కూడా తగ్గిపోద్ది, కాబట్టి బలంగా కొట్టుకోలేదు. అట్లాగే ఈ ఆకుల యొక్క రసాన్ని కనుక తేనెలో కలుపుకొని తాగినట్టు అయితే అస్మిరి వ్యాధులు, రక్తంతో పడేటువంటి మొలలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ ఆకుల యొక్క రసాన్ని తప్పనిసరిగా అస్మిరి ఉన్నవాళ్ళు, గుండెకు బలం కావాలనుకున్న వాళ్ళు దీన్ని పసరు అస్మిరి బాధల నుంచి తొలగించుకోవచ్చు, గుండె బాధల నుంచి కూడా తొలగించుకోవచ్చు. గుండె బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కంటిచూపు కోసము మనం క్యారెట్ వాడుతూ ఉంటాం, కంటిచూపు కోసం పాలు కూడా వాడుతూ ఉంటాం. అంటే కంటిచూపు కంటే మనము క్యారెట్ కంటే 17 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి పోషకాలు ఇందులో ఉన్నాయి. తర్వాత క్యారెట్ కంటే 18 రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. క్యారెట్ తినేదానికంటే, పాలు తాగేదానికంటే ఈ ఆకుల యొక్క గుప్పెడు ఆకుల్ని దంచి కూరలో వేసుకున్న కూరలో వండుకోవచ్చు, లేదా దీని ఆకుల యొక్క రసం ఒక కప్పుడు తాగినా కానీ మనకు ఈ వ్యాధుల నుంచి మనం దూరం కావచ్చు. కంటి చూపు కోసం కష్టపడే వాళ్ళు పాలు క్యారెట్ దొరకని సమయంలో మునిగాకు తేలిక దొరుకుతుంది కాబట్టి మునిగాకు రసం తాగాల్సిందిగా భావిస్తున్నాం. ఈ ఆకుకు గర్భసంచిలో కానీ ప్రేవుల్లో కానీ, తర్వాత ఒవేరియన్ కానీ, గుండెకు కానీ, ప్రేవుల్లో కానీ క్యాన్సర్ కారకాలు కనిపించినట్టు అయితే, క్యాన్సర్ వస్తుంది అనేవాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆకు యొక్క రసాన్ని కనుక తాగినట్లయితే క్యాన్సర్ను పూర్తిగా సమూలంగా మనం నివారించుకోవచ్చు. కాబట్టి క్యాన్సర్ బారిన పడినటువంటి ఆ అనారోగ్యులందరూ కూడా ఆరోగ్యం అవ్వడానికి దీని యొక్క రసాన్ని తప్పనిసరిగా ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, టీ కప్ అంత తాగితే చాలు. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ ఉన్నవాళ్ళు, కాలేయంలో క్యాన్సర్లు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ఆకు రసాన్ని తాగండి. అంతేకాకుండా బాలింతలకు పాలు సరిగ్గా రావు, పిల్లలకు సమృద్ధిగా పాలు దొరకవు, అట్లాంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని బాలలే భవిష్యత్తుకు పునాదులు కాబట్టి ఈ బాలల యొక్క భవిష్యత్తు నిర్మించాలనుకున్నప్పుడు వాళ్ళకు సమృద్ధిగా పాలు అందాలి. అప్పుడే వాళ్ళకు ఆహారంలో జీర్ణక్రియ సాఫీగా జరిగి రక్తవృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాల్యమే జీవితానికి పునాది, కాబట్టి ఈ పునాదిని గట్టిపరచడానికి తల్లి ఇచ్చేటువంటి పాల దగ్గరనే పునాది బాల్యం భవిష్యత్తుకు ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లులు పోతపాలు పెడతారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బుద్ధిమాంద్యంగా తయారు చేస్తూ, మానసిక వికలాంగులుగా తయారు చేస్తూ, సరి అయినటువంటి పోషకాలు అందక పిల్లల్లో మెదడు వికసించక 5 సంవత్సరాలకు జరగాల్సినటువంటి పరిణామం కుప్పగూలిపోయి ఈ 5 సంవత్సరాలు తల్లిపాలు కనుక లేకపోవటం వల్ల, పూతపాలు పెట్టడం వల్ల పిల్లవాడి భవిష్యత్తు దెబ్బతిని రేపు భారతదేశం జనాభాలో తాను ఎందుకు అక్కడ రాకుండా పోతూ ఉంటాడు, ఒక మూగవాడిగా బతకాల్సిన పరిస్థితి ఈ దశ నుంచి పుడుతుంది. అందుకని బాల్యమే జీవితానికి పునాది కావాలనుకున్నప్పుడు తల్లిపాలే పునాది కావాలి జీవితానికి. అప్పుడు తల్లిపాలు తక్కువ ఉన్నప్పుడు పూతపాలు లాంటివి పెట్టకుండా ఇట్లాంటి ఆకు యొక్క రసం కనుక తాగినట్టు అయితే పిల్లలకు సమృద్ధిగా నీళ్లు అంది, పాలల్లో నీటి శాతం కూడా పెరిగి పోషక పదార్థాలు దొరికి తల్లి స్తనాల నుండి సమృద్ధిగా పాలు దొరికి పిల్లవాడు హాయిగా ఆనందంగా జీవించడానికి పెరగడానికి ఈ మునుగాకు యొక్క రసం తల్లి సేవించాల్సిందిగా కోరుతున్నాను. దగ్గు, ఆయాసం, అస్తమ, కఫ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులలో నంజున్న వాళ్ళు కూడా ఈ రసాన్ని కనుక, ఈ ఆకుల యొక్క రసాన్ని తాగినట్టు అయితే, ఒక కప్పు ఉదయం ఒక కప్పు సాయంత్రం తాగినట్టయితే దగ్గు నుంచి అస్తమా నుంచి ఉపశమనం పొందుతారు. అట్లాగే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకును దంచి పేస్ట్గా చేసి ఎక్కడైతే చర్మ వ్యాధులు, గజ్జి, చిడుము, తామర ఉంటుందో అక్కడ ఈ ఆకును
పేస్ట్ లాగా పెట్టినట్టు అవుతే తప్పనిసరిగా చర్మవ్యాధుల నుంచి విముక్తి కావచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ ఆకును చర్మవ్యాధులలో ఉపయోగించుకోవాల్సినదే కోరుతున్నాను కొందరికి అనియంత్రిత కండరాల వల్ల అంటే నియంత్రణ లేని కండరాల వల్ల కంపవాతం వస్తుంది అంటే తన మనసుకు తన మెదడుకు తన చేతనవస్థ నుంచి కూడా బయటపడి మెదడు తన ఆధీనంలో లేనట్టుగానే ఈ కండరాలు ఇలా 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 షేక్ అవుతూ ఉంటాయి మనతోనే మాట్లాడుతూ ఉంటారు ఇలా వేర్లు వేర్లన్నీ కదిలిస్తూ ఉంటారు ఇట్లా చెయ్యి ఊపుతూ ఉంటారు వాళ్ళు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి కంపవాతం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ రసాన్ని గనుక తేనెతో కలిపి తాగినట్టయితే కంపవాతంతో పాటు ఇంకా రక్తవృద్ధి జరిగి పక్షవాతం లాంటివి కూడా తగ్గడానికి వీలవుతుంది ఇలా చూడండి ఇవి పచ్చి గింజలు ఇట్లాంటి లేత కాయల ఆకులను తీసుకొని దంచుకొని కషాయం చేసుకొని తాగినట్టయితే భోజనానికి ముందు ఒక గంట ముందు ఈ గింజల యొక్క కషాయం గాని లేదా పూర్తిగా నల్లగైనటువంటి పలకల లాంటి గింజల నుంచి కూడా పండిన తర్వాత ఆ గింజల చూర్ణాన్ని గనుక ఆహారానికి ఒక గంట ముందు తీసుకున్నట్టయితే మధుమేహం తగ్గిపోతుంది షుగర్తో బాధపడేవాళ్ళు మధుమేహంతో బాధపడేవాళ్ళు ఇది మనకి ఈజీగా దొరికేటువంటి ఈ గింజల యొక్క చూర్ణాన్ని కనుక తాగినట్టయితే తేనెతో కలిపి తాగవచ్చు నీళ్ళల్లో కూడా కలిపి తాగవచ్చు తాగినట్టయితే తప్పనిసరిగా మనకి మధుమేహం తగ్గుతుంది ఈ పువ్వులు చూడండి ఇలా గుత్తులుగా ఉన్నటువంటి పువ్వులను తీసుకొని వీటిని కషాయం చేసుకొని కానీ నీళ్ళల్లో ఉడికించి కానీ ఈ రసం తాగినట్టయితే మూత్రంలో మంట మూత్రంలో రాళ్ళు కూడా కరిగి కంటి చూపు కూడా మెరుగైన కంటి చూపు పువ్వుల నుంచి మనం తీసుకోవచ్చు మునగ పువ్వుల్ని రాలినప్పుడు కానీ గాల్లో అవి కింద పడినప్పుడు కానీ అవి వేరుకొని కషాయంగా తీసుకున్నట్టయితే కంటి చూపు మూత్రంలో మంట మూత్రంలో రాళ్ళు తగ్గుతాయి తప్పనిసరిగా ఈ పువ్వులను వాడండి ఈ ఆకుల యొక్క రసాన్ని 10 గ్రాములు తర్వాత ఆముదం 10 గ్రాములు ఈ రెండు కలిపి ఆముదం 10 గ్రాములు ఆకుల యొక్క రసం 10 గ్రాములు కలిపి మిశ్రమం చేసి ఆ మిశ్రమాన్ని కీళ్ళపైన కీళ్ళ నొప్పులపైన జాయింట్ రుమాటైడ్స్ మీద ముఖాల నొప్పుల మీద వెన్నుపూస నొప్పుల మీద కీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కీళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో మెడ నొప్పులు కానీ వేళ్ళల నొప్పులు కానీ మని దగ్గర మణికంఠ దగ్గర కానీ ఇక్కడ ఈ కీలు దగ్గర కానీ భుజం కీలు దగ్గర కానీ వెన్నుపూసలో కానీ ఎక్కడైనా నొప్పి ఉన్నచో ఆ నొప్పి దగ్గర కనుక ఆముదం ఈ ఆకుల రసం 10 గ్రాములు 10 గ్రాములు మిక్స్ చేసి తాగినట్టయితే తప్పనిసరిగా కీళ్ళ వాపు తగ్గుతూ ఉంటుంది కీళ్ళ వాపు వల్ల వచ్చే జ్వరం కూడా తగ్గిపోతుంది వాపు తగ్గితే జ్వరం కూడా తగ్గిపోతుంది ఈ రసం తాగినట్టయితే నోటిలో పుళ్ళు నోటిలో పుడుతున్నటువంటి అల్సర్లు తర్వాత గడ్డలు గొంతులో నొప్పి కూడా ఈ రసం వల్ల తగ్గుతుంది కాబట్టి ఈ రసాన్ని ఒక కప్పు మాత్రం తాగినట్టయితే గొంతు వాపుల నుండి కంఠ వాపుల నుండి మనం సురక్షితంగా బయటపడవచ్చు దీని బెరడు చూర్ణంలో ఈ చెట్టు యొక్క బెరడు చూర్ణంలో మిరియాలు సైంధవలం పిప్పలు దీని యొక్క బెరడు యొక్క చూర్ణాన్ని కనుక ఎండించి వస్త్రగాలితం చేసి ఈ చూర్ణంలో కనుక అది సమభాగాలుగా తీసుకొని రోజు 1 స్పూన్ కనుక పాలల్లో కలిసి సేవించినట్టయితే ప్లీహ రోగములు అంటే స్ప్లీన్ ఎవరికైతే పనిచేయదో ఎవరికైతే ఇన్సులిన్ ఉత్పత్తి కాదో వాళ్ళు దీన్ని చేసుకొని తాగినట్టయితే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి ప్లీహం వృద్ధి అయ్యి ప్లీహం బలంగా తయారై ప్లీహంలో ఉన్నటువంటి వ్యాధి అడ్డంకులు తొలగిపోయి ప్లీహాన్ని ఆరోగ్యంగా తయారు చేస్తుంది కాబట్టి ఇన్సులిన్ బాధల నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఆకును కనుక మెత్తగా దంచి పేస్ట్లాగా చేసి వరి బీజంతో బాధపడుతున్నటువంటి యువకులు కానీ వృద్ధులు కానీ ఈ ఆకును పేస్ట్గా చేసి వరి బీజం చుట్టూ దీన్ని పేస్ట్గా చేసి కట్టుకట్టినట్టయితే 10 రూపాయలు
వారాలలో పూర్తిగా వరి బీజం తగ్గిపోతుంది. పూలకాయలు ఈ ఆకుల యొక్క రసాన్ని గనుక తాగినట్టయితే అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు. కాబట్టి ఆకును తప్పనిసరిగా దీని రసాన్ని తీసుకోండి. అట్లాగే కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళు ఈ ఆకుల యొక్క రసాన్ని తాగినట్టయితే కుష్టి వ్యాధి తగ్గుతూ ఉంటుంది. దీని గింజల్లో చూర్ణంలో గింజలు ఎండించి చూర్ణం తీసి ఆ చూర్ణంలో తేనె కలిపి కానీ తాగినట్టయితే బీపీ సమూలంగా పోతుంది. కాబట్టి మునిగే ఎంత ఔషధ మూలికో మీరు ఈ వీడియో ద్వారా వీక్షించి దీని లోతుల్ని గ్రహించాల్సిందిగా వీక్షకులని కోరుతున్నాను. పొగాకు రసంలో తేనె నిమ్మరసం కలిపి తాగినట్టయితే అధిక మూత్రంతో బాధపడే వాళ్ళు ఈ రసాన్ని గనక అధిక మూత్రంతో బాధపడే వాళ్ళు ఈ రసాన్ని తాగినట్టయితే ఒక నెల రోజుల్లోనే అధిక మూత్రాన్ని జారు చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా తాను తలుచుకున్నప్పుడే మూత్రం రావడానికి వీలుగా ఈ ఆకు యొక్క పసరు గుణం మనకు బాగా పనిచేస్తుంది. అధిక మూత్రాన్ని ఇది తగ్గిస్తుంది. నాకు 40 పైబడింది, 40 రాకముందే 35 వచ్చింది, 35 రాకముందే 25 వచ్చింది, 25లోనే నాకు తెల్ల వెంట్రుకలు వచ్చినటువంటి బాధపడే యువతి యువకులకు ఒక శుభకానుక. అదేమిటంటే నిమ్మరసాన్ని తీసుకోండి, అందులో నల్లమెంతాకు రసం తీసుకోండి. ఈ రెండు మిశ్రమంలో ఈ ఆకు యొక్క రసాన్ని తీసుకోండి, మునగాకు రసాన్ని. ఈ సమూలాన్ని కాచి నువ్వుల నూనెలో కాచి అంటే నల్లమెంతాకు ఒక 100 గ్రాములు రసం, తర్వాత మునగాకు రసం 100 గ్రాములు నిమ్మరసం, ఇవి సమభాగాలుగా తీసుకొని కాచి వడబోసుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని గనక తలకు రాసుకున్నట్టయితే వారానికి ఒక 3 సార్లు రాసుకున్నట్టయితే క్రమేణా తెల్ల వెంట్రుకలు క్రమేణా ఒక 3 నెలల తర్వాత అవి నల్లగా మారి మీ కేశ సౌందర్యం విరజిమ్మడానికి బాగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా అందాల కోసం అరులు సాసే యువకులు యువతులు కేశ సౌందర్యానికి నిమ్మరసం నల్లుమ్మెంతాకు రసం ఈ ఆకుల యొక్క రసాన్ని నల్ల నువ్వుల నూనెతో సమానంగా తీసుకొని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మధ్యలో ఆడపిల్లలు ముఖ్యంగా యుక్త వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకి ముఖం పైన మొటిమలు రావటం జరుగుతూ ఉంటుంది. ఆ ముఖం పైన మొటిమలు రావటానికి లోన చెడు రక్తం చెడు కొవ్వే దీనికి కారణం. కాబట్టి దీన్ని నిమ్మరసంతో కలిసి ఈ ఆకుల రసాన్ని కలిక కలిపి రాత్రి పడుకునే సమయంలో ఈ రెండు మిశ్రమాన్ని కలిపి చెంపలపైన మొటిమలపైన తనకు ఎక్కడైతే అంధవికారంగా ఉంటుందో అక్కడ చర్మంపైన రాసుకున్నట్టయితే చర్మ సౌందర్యంతో పాటు మొటిమలు మటుమాయమయ్యే పరిస్థితి ఒక అమూల్యమైనటువంటి ఆడపడుచుల కానుకగా దీన్ని స్వీకరించండి. మరొక విషయం ఏమిటంటే ఇంకా పటిష్టంగా ఈ మందు పనిచేయాలనుకున్నప్పుడు మొటిమలపైన పూర్తి నివారణ కోసం నిమ్మరసం మునగాకు రసంతో పాటు లేదా 30 రసాన్ని కనుక కలిపినట్టయితే తప్పనిసరిగా ఈ మొటిమలు పోవడానికి 100% 100కి 100 వాళ్ళు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. మునగాకును వాడుతున్నప్పుడు గమనించవలసినటువంటి ముఖ్యమైన ఇంకొక వ్యాధిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలకి ఇక్కడ లింపు ఇక్కడ గ్రంథులు వాస్తూ ఉంటాయి, కొందరి గజ్జల్లో వాపు వస్తూ ఉంటుంది, కొందరి శంకల్లో వాపు వస్తుంటుంది. ఈ వాపుకు సంబంధించినటువంటి గ్రంథుల ఉబ్బును తగ్గించడానికి మునిగాకు పసర్లో పసుపును కలిపి పేస్ట్గా చేసి ఆ గ్రంథులు ఎక్కడైతే వాపు ఉందో ఇంతకుముందు మనం చెప్పాం ఇన్ఫ్లామేటరీ అని, అంటే వాపు తగ్గిస్తుందని. ఈ వాపు తగ్గించడంలో అమోఘమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా లింపు గ్రంథులపైన నొప్పి ఉన్నప్పుడు ఈ ఆకుపసరు లేదా పేస్టు దాంట్లో పసుపు కలిపి కనుక రాసుకున్నట్టయితే అక్కడ పేస్ట్లాగా పెట్టి అంటించినా కానీ ఈ గ్రంథుల యొక్క వాపు తగ్గుతుంది. చాలామందికి యువకులకు వీర్యవృద్ధి లేదు. వీర్యవృద్ధి లేనప్పుడు సంతానం కలగదు. వీర్యం చిక్కపడి జిగటగా ఉన్నప్పుడు మాత్రమే దానిలో శుక్రకణాలు బలంగా ఉండి
మోటిలిటీ కదలికలకు అవకాశం ఉంటుంది. ఈ ఎప్పుడైతే వీర్య కణాల కదలిక ఉంటుందో సంతాన యోగ్యుడైనటువంటి పురుషుడిగా భావించబడతాడు. ఎప్పుడైతే మోటిలిటీ తగ్గుతూ ఉంటుందో సంతాన యోగ్యం కాదు. మరి అట్లాంటి వాళ్ళందరికీ దుకాణాలలో బజార్లో దొరికేటువంటి మునిక్కాడలను తీసుకుని వచ్చి పప్పులో కానీ చారులో కానీ సాంబార్లో కానీ అధిక మొత్తంలో ఈ కాడలను కనుక తిన్నట్టయితే ఈ కాయలను ముక్కలు ముక్కలు చేసుకొని ఉడికించుకొని తిన్నట్టయితే వీర్యవృద్ధి సమృద్ధిగా ఉంటుంది, సంతాన ప్రాప్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి యువకులు దీన్ని ఖచ్చితంగా వాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ మునుగు చెట్టు యొక్క బెరడును కొంచెం కాటు పెట్టినట్టయితే ఒక వారం తర్వాత అక్కడ ఒక బంక కారుతూ ఉంటుంది. ఆ బంకను తీసుకొని మనం వాడినట్లయితే వీర్యవృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత దాన్ని కంతలకు కనుక రాసుకున్నట్టయితే తలనొప్పి తగ్గుతుంది. ఈ కణతల్లో తలనొప్పి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ జిగురును తప్పనిసరిగా వెళ్ళి వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. నపుసకులు అంటే ఇంపార్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా దీని బెరడు చూర్ణం కానీ దీని కాయల చూర్ణం కానీ దీని ఆకుల చూర్ణం కానీ కనీసము ఒక 40 రోజుల నుంచి 60 రోజుల మధ్య కనుక తాగినట్టయితే తప్పనిసరిగా పుసత్వం పెరుగుతూ ఉంటుంది, పొటెన్సీ పెరుగుతూ ఉంటుంది, మగ ధీరుడిగా ప్రశంసలు అందుకోవడానికి వీలవుతుంది. కాబట్టి నపుసకులందరూ అంగ బలహీనత వాళ్ళు, అంగస్తంభన వాళ్ళు, ఎరెక్టైల్ ఫంక్షన్స్ డిస్ఫంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని పౌడర్ కానీ చూర్ణం కానీ పాలలో కానీ తేనెలో కానీ తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే మూత్రాశయంలో మూత్రపిండాల్లో నీరు చేరి మూత్రపిండాల నుంచి నీరు బయటికి రానప్పుడు మూత్రపిండాల్లో ఉన్నటువంటి సూక్ష్మ నరాలైనటువంటి నెఫ్రాన్స్ పనిచేయనప్పుడు దీని రసాన్ని కనుక కషాయం పెట్టుకుని తాగినట్టయితే మూత్రపిండాల్లో నీరు వాపు తగ్గి మూత్రపిండాల్లో రాళ్ళు కూడా కరిగి తప్పనిసరిగా నెఫ్రాన్స్ క్లీన్ చేయబడి శుభ్రత పడి డయాలసిస్ స్థాయికి పోకుండా కిడ్నీలు చెడిపోకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా యువకులు మూత్రపిండాల వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా దీని యొక్క రసాన్ని తాగాల్సిందిగా కోరుతున్నాను. కొందరికి గుండె వేగం కొట్టుకుంటుంది. గుండె వేగంగా కొట్టుకున్న వాళ్ళు దీని యొక్క బెరడు చూర్ణాన్ని కనుక వాడినట్టయితే గుండె వేగం తగ్గుతూ ఉంటుంది. దీని బెరడులో ఆల్కలైడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చూర్ణంలో ఆల్కలైడ్స్ని వేరు చేసుకొని కషాయం నుంచి మనం వాడినట్టయితే తప్పనిసరిగా గుండె రోగులకు గుండె వేగం తగ్గి గుండె సమస్థితికి వచ్చేసి దాని సమతుల్యతతో పాటు గుండె ఎంత కొట్టుకోవాలో అన్ని సార్లు అది కొట్టుకుంటుంది. సామాన్య స్థాయిలో సాధారణ స్థాయిలో గుండె వేగం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీని బెరడు చూర్ణం గుండె దడ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు మనకు ఎక్కిళ్ళ రోగంతో ఇక్కతో బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొందరికి అయితే ఎడతెరిపికి లేని ఎక్కిళ్ళు వస్తాయి, కొందరికి రోజుల తరబడి ఉంటాయి, కొందరికి అప్పుడే వచ్చి ఎక్కిళ్ళు పోతాయి. అప్పుడే వచ్చి పోయేటువంటి ఎక్కిళ్ళ కంటే రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఈ ఎక్కిళ్ళ బాధతో బాధపడే రోగులకి తప్పనిసరిగా ఈ ఆకుల యొక్క రసాన్ని రోజొక కప్పు ఎక్కిళ్ళు తగ్గేంత వరకు కూడా తాగాలి. దీనికి ఏమి నిబంధన లేదు, ఇన్ని రోజులు అనేది ఏమి లేదు. కాబట్టి తప్పనిసరిగా ఎక్కిళ్ళతో బాధపడే వాళ్ళు దీన్ని వాడండి. ఈ వీక్ష తర్వాత ఈ వీడియోలో చాలా విషయాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. దాదాపు ఈ విషయాలను మీరు గమనించే ఉంటారు. తప్పనిసరిగా ప్రతి కుటుంబం ఇంటి దగ్గర మునుగ చెట్టును పెట్టుకొని మీరే ఒక ఎండి డాక్టర్లుగా ఒక ఆయుర్వేద డాక్టర్లుగా తయారయ్యే అవకాశం ఉంది. దీనివల్ల 300 రోగాలు చెప్పరాని చెప్పొచ్చేటివి కూడా ఈ రోగాలు తగ్గుతూ ఉంటాయి. తప్పనిసరిగా మునుగ చెట్లు పెంచండి, ప్రకృతికి దోహదపడండి, ప్రకృతి వనాలకి ప్రకృతి వాతావరణానికి మంచి గాలికి మీరు మీ వంతుగా కృషి చేయాలి. ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి, చెట్లను పెంచాలి. తద్వారా చెట్టు వృక్షితో రక్షిత రక్షిత అంటే వృక్షాలను మనం రక్షించినట్టయితే వృక్షం మనల్ని రక్షిస్తుంది. మరి వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వ్యూస్ ప్రకటించండి, అవసరమైతే మీ ఇష్టమైన రీతిలో కామెంట్స్ కూడా పెట్టాల్సిందిగా కోరుతున్నా. ఈ వీడియో నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాము.